అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న సెల్ది రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు సండే స్పెషల్లో ఎగ్ బులో ఎంతో ఈజీగా తక్కువ టైంలో 10 నిమిషాలు ఎలా చేసుకోవాలో నేను చూపించిపోతున్నానండి. కొంచెం కొత్తగా చూపిస్తున్నాను. ఫస్ట్ మనం దల్సర్ గిన్నెను పెట్టుకుని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని నేను బిర్యానీ ఆకు, అనాస పువ్వులు, మరాఠీ మొగ్గలు అండ్ కొద్దిగా జాపత్రి అండ్ కొద్దిగా జాజికాయ వేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 5 లవంగ ముక్కలు, 2 ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు వేసాను. ఈ స్పైసెస్ అన్నీ సిమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు ఒక 3-4 మినిట్స్ పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ నేను 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ నేను పచ్చిమిర్చిని పొడవు ముక్కలుగా కట్ చేసుకుని ఒక 3 యాడ్ చేశాను. సో ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. నెక్స్ట్ నేను దీనిలో 1-2 యాలకులను యాడ్ చేశాను. యాలకులు మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. ఎగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం యాలకులు వేస్తే మా వాసన రాకుండా మంచి స్మెల్తో టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఎగ్స్ని వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎగ్ వాసన అనేది రాదు మనకి, ఇలా డైరెక్ట్గా వేస్తాం కాబట్టి. సో ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఎగ్ కుక్ అయిన తర్వాత దానిలో నేను 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేశానండి, మొత్తం పట్టేట్టు. సో నెక్స్ట్ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇంకొక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకున్న తర్వాత దీనిలో నేను 1 గ్లాసు బాస్మతి రైస్ యాడ్ చేశానండి. నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత దీనిలో ఇంకొక 1 స్పూన్ బిర్యానీ మసాలా అండ్ కొద్దిగా పుదీనా ఆకులు వేసాను. వేసుకుని మొత్తం ఎగ్ మిశ్రమం అంతా మిక్స్ అయ్యేటట్టు రైస్కి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మెయిన్గా మనం ఎగ్ స్మెల్ రాకుండా యాలకుల్ని పసుపుని యూజ్ చేస్తున్నాం. దీనివల్ల మనకి ఎగ్ బిర్యానీ అనేది ఎగ్ స్మెల్ ఏమీ రాకుండా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను జస్ట్ ఎగ్కి సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. సో బియ్యానికి కూడా సరిపడా యాడ్ చేసుకుని నెక్స్ట్ లిడ్ పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూసారు కదా తర్వాత ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇలా మనం ఎగ్ని బ్రేక్ చేసి వేయడం వల్ల మొత్తం అంతా రైస్ అంతటికి పట్టి ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కొత్తగా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.